ఆంధ్రప్రదేశ్ లో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడం పట్ల రాష్ట్ర ఓసీ వెల్ఫేర్ ఫెడరేషన్ చైర్మన్ బుద్ధరాజు శివాజీరాజు హర్షం వ్యక్తం చేశారు. సిరిపురంలోని ఇంటర్ స్టేషన్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఉత్తరాల ద్వారా అగ్రవర్ణాలలో నిరుపేదలకు విద్య ఉపాధి ఉద్యోగ అవకాశాలలో 10% రిజర్వేషన్లు లభిస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో 2019 లో ఆమోదించిన బిల్లు మేరకు ఈ ఉత్తర్వులు వెలువరించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలకు కోట్లాది మంది నిరుపేదల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారని చెప్పారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పివి వెంకటరామారావు, కోశాధికారి నరేంద్ర కుమార్, కార్యనిర్వాహక సభ్యులు సందీప్ హీరావత్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే 8 కులాలు ఉన్నాయండి, ఓసీ కులాలు ఉన్న వారందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం అండి. ఎందుకంటే ఓసీల కులాల్లో కూడా పేదవారు ఆర్థిక వెనుకబడి ఉన్నారని చాలాసార్లు ఎన్నోసార్లు విన్నవించుకుంటున్నా కూడా ఇప్పటివరకు ఏ విధమైన ఇబ్బందులు ఎన్నిసార్లు వారికి చెప్పుకున్నా కూడా సరిగ్గా స్పందించలేకపోయారు. అటువంటి పరిస్థితుల్లో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఓసీ కులాలు మొత్తం ఏదైతే ఉందో రాష్ట్ర జనాభాలో 5.5 కోట్ల మందిలో 40% ఓసీ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారండి. వారందరికీ కూడా ఆర్థికంగా వెనుకబడి ఉన్న సామర్థ్యం లేక చదువులు చెప్పించుకోలేక సరైన గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా లేకపోవడం వల్ల చాలామంది వెనుకబడి ఉన్నారు. వారందరికీ ఈరోజు ఈ 10% ఈడబ్ల్యూఎస్ చాలా మంచి అవకాశం అండి. వీరు ఏదైతే సర్టిఫికెట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తీసుకుంటారో వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ కల్పనలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే ఉద్యోగాల్లో జాబ్ క్యాలెండర్లో కూడా వారికి ఉద్యోగ అవకాశాలు అలాగే స్టేట్ గవర్నమెంట్లో చదువులకు కానీ మంచి అవకాశాలు ఉంటాయండి. అదేవిధంగా మొత్తం దేశ జనాభాలో 130 కోట్ల మందిలో కూడా ఈరోజు మనం ఓసీల కులాలు లెక్కేసుకుంటే 40% ఉందండి. వారికి కూడా ప్రధానమంత్రి గారు ఈ విధంగా ఈ 10% ఈడబ్ల్యూఎస్ కల్పించడం చాలా సంతోషం. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఓసీ కులాలందరికీ కూడా ఈ సద్వినియోగం చేసుకుని వారి యొక్క చదువులు అలాగే రేపు రాబోయే గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్లో కూడా వారి ఉద్యోగాలు కూడా చేసుకుంటూ మంచి స్థానాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేశ ప్రభుత్వం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించడం శుభపరిమాణం అండి. దాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇంకా శుభపరిమాణం. ఇదే దీనిలో ఉన్న ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓసీలో ఉన్న నిరుపేదలందరూ కూడా సద్వినియోగపరచుకొని విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించుకుంటారని